సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ భగ్గుమంటోంది. కేసీఆర్ విసురుతున్న ప్రతి అస్త్రాన్ని అంతే చాకచక్యంగా ప్రత్యస్త్రాన్ని తెలంగాణ బీజేపీ సందిస్తోంది. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాస్తే దానికి కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గులాబీ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదని కేసీఆర్ కు లేఖాస్త్రం సందించారు. गुलाबी सरकार रेंडो सारी अधिकारंलोकि वच्चिन रैतुलकु इच्चिन हामीलु निलबेट्टुकोलेदनि बीजेपी पोरुनु उद्रंतं चेस्तोंदि. 317 जीवो सवरण उद्योगाल भर्तीपै बीजेपी चेस्तुन्न पोराटान्नि दारि मल्लिंचडानिकि सीएम केसीआर प्रधानिकि बहिरंग लेखतो मरो राजकीय ड्रामानु తెరమీదకు తెచ్చారని లేఖలో సంజయ్ ప్రస్తావించారు. వీటితో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలు అమలుతున్న పథకాల్లో లబ్ధి పొందుతున్న అంశాలను స్పష్టంగా ప్రతిదీ లెక్క చెబుతూ సంజయ్ లేఖను విడుదల చేశారు. కేంద్రం రైతులకు చేస్తున్న మంచితో పాటు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న నష్టాలను సైతం నిలదీస్తూ లేఖను విడుదల చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలంటూ బండి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖకు సమాధానం చెబుతూనే అదనంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఈ లేఖలో గుర్తు చేసి టిఆర్ఎస్ కు బండి సంజయ్ షాక్ ఇచ్చారు. 2017 లో కేసీఆర్ రైతు సంఘ నాయకులను ప్రగతి భవన్ పిలిపించుకొని రైతులకు ఉచిత ఎరువులు ఇస్తారని ప్రకటన చేశారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రైతాంగానికి ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ను బండి ప్రశ్నించారు. ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ, వడ్లు, పత్తి, జొన్న రైతులకు క్వింటాల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ఏమైందని నిలదీశారు. వ్యవసాయ యంత్రాలపై రాయితీలు, పంట నష్టపరిహారం, ఇన్పుట్ రాయితీ, పాలిహౌస్ రాయితీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీజేపీ మరో మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని బండి కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడం ద్వారా బీజేపీకి మంచి జరిగిందని కాషాయ నేతలు అంటున్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డ విధంగా కేసీఆర్ పరిస్థితి తయారైందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈరోజు అబద్ధాలు మాట్లాడతావా రైతుల విషయంలో? ఇవాల రైతు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఒక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 2014 వరకు ధాన్యానికి 1310 రూపాయలు ధర ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన 7 సంవత్సరాల్లో ఇవాల 1960 రూపాయలు. పత్తికి 3820 రూపాయలు ఉంటే ఈ రోజున 6200 రూపాయల వరకు తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎరువులు అందుబాటులో లేకపోతే ఒకనాడు తీవ్రమైన ఇబ్బంది ఉంటే ఇవాల దేశంలో 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తున్న ఒక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. తెలంగాణలో 6300 కోట్లతోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణ భారతదేశం మొత్తానికి ఎరువులు అందేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. నువ్వేం చేసినావని అడుగుతున్నా. ఇంటర్నేషనల్ మార్కెట్లో 2400 రూపాయలకు లభించే యొక్క డిఏపి బస్తాను 1200 రూపాయలకు అందజేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు 180,000 కోట్ల రూపాయలను అకౌంట్లలో వేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.